దేశంలో రోజూ ఎన్నో వింతలు విచిత్రాలు అబ్బురపరిచే అంశాలు చూస్తుంటారు కానీ ఈ ఘటన గురించి ఎక్కడా చూసుండరు వినుండరు అదేంటంటే ఓ వృద్ధుడి కన్ను ఊడి చేతిలో పడింది అవును మీరు చదివింది నూటికి నూరు శాతం నిజం గిరిజన ప్రాంతంలోని ఓ వృద్ధుడు ఏడాది క్రితం కంటి సమస్యకు శస్త్రచికిత్స చేయించుకున్నాడు కొన్నాళ్ల తర్వాత కంటి నుంచి నీళ్లు రావడం కన్ను బాగా దురద పెట్టడం జరిగింది ఆ సమస్య విషయమై ఎంతోమంది వైద్యులను కలిసినా కూడా అతని సమస్యకు పరిష్కారం దక్కలేదు ఓ రోజు కన్ను బాగా దురదపెట్టడంతో గట్టిగా రుద్దుకున్నాడు ఇంకేముంది కన్ను ఊడి చేతిలో పడింది దెబ్బకు అంతా విస్తుపోయారు జరిగిందంటే జార్ఖండ్ రాష్ట్రం జంషెడ్పూర్కు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఓ గిరిజన గ్రామం ఉంది ఆ గ్రామంలో పదిహేను కుటుంబాలు నివాసం ఉంటున్నాయి ఆ గ్రామానికి చెందిన గంగాధర్ సింగ్ అనే వృద్ధుడు కొన్నాళ్లుగా కంటిచూపు మందగించి బాధపడుతున్నాడు వారి గ్రామానికి ఓ మహిళ వచ్చింది ఆమెకు వాళ్ల సమస్యలు చెప్పుకోగా ఓ ఎన్జీఓ సహాయంతో రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ నెలలో గంగాధర్ సింగ్తో పాటు మరికొందరికి జంషెడ్పూర్లోని ఓ ఆసుపత్రిలో కంటి ఆపరేషన్లు చేయించారు సర్జరీ చేసిన రెండు రోజుల తర్వాత ఇంటికి పంపేశారు అయితే ఇంటికొచ్చిన రెండు రోజుల నుంచి గంగాధర్ సింగ్కు మళ్లీ కంటి సమస్య వచ్చింది కన్ను సరిగా కనిపించకపోవడం కంటి నుంచి నీళ్లు రావడం దురద పెట్టడం ప్రారంభమైంది అయితే ఆ సమస్యకు సంబంధించి గంగాధర్ చాలామంది వైద్యులను సంప్రదించాడు వైద్యం చేసినా కూడా అతని సమస్య తీరలేదు కంటి నుంచి నీళ్లు రావడం బాగా దురద పెట్టడం కూడా జరుగుతోంది ఓ రోజు గంగాధర్ సింగ్ కన్ను బాగా దురద పెట్టడంతో గట్టిగా రుద్దుకున్నాడు ఇంకేముంది అతని కన్ను ఊడి చేతిలో పడింది ఆందోళనగా వృద్ధుడు ఆస్పత్రికి పరుగులు పెట్టాడు అక్కడి వైద్యులు కన్నుని పరీక్షించి అది గాజు కన్ను అని తేల్చారు ఈ విషయం ఉన్నతాధికారుల వరకు వెళ్లింది కన్ను కనిపించడం లేదంటే ఉన్న కంటిని తీసి గాజు కన్ను ఎలా పెట్టారంటూ ఉన్నతాధికారులకు సైతం అర్థం కాలేదు సర్జరీ చేసిన వైద్యుడి ఆధ్వర్యంలో విచారణ జరుపుతున్నట్లు తెలిపారు ఉన్న కంటిని తీసేసిన ఘటన స్థానికంగా చర్చనీయాంశం కావడమే కాదు ఇప్పుడు అందరినీ ఆందోళన కూడా పెడుతోంది